తూర్పుగోదావరి జిల్లా చింతూరు మండలం మోతగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న సుకుమాడి పరిసర అటవీ ప్రాంతం నుండి బుధవారం సాయంత్రం చింతూరు వెళ్తున్న లారీలో 40 గోనె సంచుల బస్తాల్లో 1000 కేజీల గంజాయి ఉన్నట్లు గుర్తించారు. మోతగూడెం సబ్ ఇన్స్పెక్టర్ టీవీ సుబ్బారావు తెలిపిన వివరాల ప్రకారం డబ్బాగూడెం తులుకొండ గ్రామాల వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా సుకుమాడి గ్రామం నుండి అలహాబాద్ కు తరలిస్తున్నట్లు పట్టుబడ్డ ముద్దాయిలు ఇద్దరు విచారణలో తెలిపారని ఎస్ఐ తెలిపారు. వారిద్దరిని అరెస్టు చేసి రంపచోడవరం కోర్టుకు తరలిస్తున్నట్లు సబ్ ఇన్స్పెక్టర్ తెలిపారు. అనంతరం ఏటపాక డివిజనల్ డీఎస్పీ కాదర్ బాషా మరియు చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ యువకుమార్ మోతగూడెం పోలీసులు పనితీరును అభినందించారు.